హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు బజాజ్ మోటార్ సైకిల్స్లో బైక్ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ 150cc వర్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ మోడల్ మీకు మార్కెట్లో 2 వర్షన్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. 1 సింగిల్ డిస్క్, 2 ట్విన్ డిస్క్. సో ఈ మోడల్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే మటుకు ఇది చాలా సంవత్సరాలుగా మీకు మార్కెట్లో రన్ అవుతున్న మోడల్. యూనిక్ డిజైన్ తోటి అవుట్ అండ్ అవుట్ ఫినిషింగ్ అంతా కూడా మీకు క్లాసిక్ లుక్తో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మీకు టోటల్గా మీకు 3 కలర్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. 1 స్పార్కిల్ బ్లాక్ రెడ్ అండ్ స్పార్కిల్ బ్లాక్ బ్లూ అండ్ మీకు బ్లాక్ సిల్వర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు చూస్తుంది అయితే మటుకు స్పార్కిల్ బ్లాక్ రెడ్ అనమాట. సో ముందుగా ఈ వీడియో నేను సిరిపురం జంక్షన్లో ఉన్న బజాజ్ షోరూంలో తీశాను. సో ఆ డీలర్షిప్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ కరెంట్ ఆఫర్స్ గురించి, టెస్ట్ డ్రైవ్ గురించి కావాలనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు. సో 150cc సెగ్మెంట్లో కాంపిటీషన్లో చాలా కాంపిటీషన్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా సో బజాజ్ పల్సర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫరబుల్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో డ్రైవ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెహికల్ లెంత్ మీకు 2035mm ఉంటుంది అండ్ శాడిల్ హైట్ వచ్చేసరికి 785mm ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 165mm అనమాట. వెహికల్ వెయిట్ వచ్చేసరికి నీటు మీకు 148 kgs ఉంటుంది. సో ఈ మోడల్ మీకు బాడీ గ్రాఫిక్స్ కానీ మీకు పల్సర్ 3D emblem కానీ ఫినిషింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు. సో బజాజ్ పల్సర్లో మీకు ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో హెడ్ ల్యాంప్ డిజైన్ ఫినిషింగ్ అంతా కూడా యాజ్ ఏదైతే కంటిన్యూ చేశారు. సో ఈ మోడల్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు హాలిజన్ టైప్ వస్తుంది, సిగ్నల్ లైట్స్ వచ్చేసరికి బల్బ్ టైప్ వస్తారు, రిట్రాక్టబుల్ వస్తాయి అనమాట. సో ఈ మోడల్లో మీకు ఫ్రంట్ సస్పెన్షన్ మీకు టెలిస్కోపిక్ 31mm కన్వెన్షనల్ ఫోర్క్ టైప్ ఇచ్చారు అండ్ మీకు ఫ్రంట్ అయితే మటుకు యాజ్ యూజువల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, 260mm డిస్క్ సైజ్ వస్తుంది అనమాట. సో ఈ మోడల్లో ఎడిషనల్గా ఏంటంటే ABS బ్రేకింగ్ అనేది మీకు ఈ మోడల్లో ఇచ్చారు. సో దానివల్ల వెహికల్ కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది. సో పానిక్ బ్రేకింగ్లో కూడా వెహికల్ కంట్రోల్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో డ్రైవ్ సేఫ్టీ అనేది ఉంటుంది ఈ మోడల్లో బికాస్ ఆఫ్ ABS వల్ల బ్రేక్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. సో టైర్స్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ అయితే 17-inch టైర్స్ వస్తాయి, 90x90 ఉంటుంది అండ్ ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. LIVs తో పాటు ఈ మోడల్ ఇచ్చారు అండ్ రేడియల్ టైప్ టైర్స్ అయితే ఈ మోడల్లో ఇచ్చారనమాట. కమింగ్ టు రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి మీకు ట్విన్ షాక్ అబ్జార్వర్ టైప్ ఇచ్చారు అండ్ రేర్ వచ్చేసరికి మీకు ఇది డ్రమ్ మోడల్ వస్తుంది, 130mm వస్తుంది అనమాట. సో టైర్ సైజ్ వచ్చేసరికి మీకు రేర్ మీకు 120x80 17-inch టైర్సే వస్తాయి. సో రేర్ టైలైట్స్ చూసుకుంటే మటుకు మీకు రేర్ LED టైలైట్స్ ఇచ్చారు అండ్ బల్బ్స్ అయిపోయి వచ్చేసి సిగ్నల్ అయితే అయితే మటుకు అండ్ మీకు రిఫ్లెక్టర్ టైప్ కూడా ఉంటాయి, మీ ఫినిషింగ్ మీరు చూడొచ్చు. సో ఈ మోడల్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ చెప్పాలంటే మీకు 149.5cc మీకు అవైలబుల్గా ఇచ్చారు. 4 స్ట్రోక్ వస్తుంది, 12 క్విన్ స్పార్క్ ఇంజిన్ వస్తుంది అనమాట, DTS ఇంజిన్ వస్తుంది. కమింగ్ టు పవర్ వచ్చేసరికి 14 PS అట్ మీకు 8500 rpmలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో టార్క్ వచ్చేసరికి 13.25 nm వస్తుంది. సో కంపేర్ టు ఈ సెగ్మెంట్లో చాలా వెహికల్స్తో పోల్చుకుని దీంట్లో మీకు పికప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, డ్రైవ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీకు 5-speed గేర్ బాక్స్లో మీకు ఈ మోడల్ అయితే ఉంటుంది అండ్ కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ 2 ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. సో ఈ మోడల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 115 వరకు ఉంటుంది అనమాట. మైలేజ్ వచ్చేసరికి డిపెండ్స్ మీ డ్రైవ్ మీద బేస్ అయ్యి ఉంటుంది, ఇటు మీకు 45-47 వరకు మైలేజ్ వస్తుంది. సో ఈ మోడల్లో సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రైడర్కి పైలట్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్యాంక్ డిజైన్ కూడా మీరే చూడొచ్చు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో పాటు ఈ మోడల్ అయితే వస్తుంది అనమాట. అండ్ హ్యాండిల్కి వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హెడ్ లైట్స్తో పాటు మీకు సిగ్నల్ లైట్స్ అండ్ మీకు హార్న్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంజన్ కిల్ స్విచ్తో పాటు మీకు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంటుంది. సో డిస్ప్లేకి వచ్చేసరికి చూసుకుంటే మటుకు డిస్ప్లే మీకు సిమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అంటే మీకు టాకోమీటర్ వచ్చేసరికి మీకు అనలాగ్ టైప్ ఉంటుంది, రిమైనింగ్ డిజిటల్ అంటే లైక్స్ సో రిమైనింగ్ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ అంతా కూడా మీకు డిజిటల్ టైప్ వస్తుంది. సో ఈ డిస్ప్లేలో చూసుకుంటే మటు క్లస్టర్లో మీకు మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ కొన్ని అవైలబుల్గా ఉంటాయి, లైక్ USB ఛార్జింగ్ పోర్ట్ కానీ, క్లాక్ కానీ, గేర్ ఆయిల్ కానీ, బ్యాటరీ ఇండికేటర్స్ అనేవి మీకు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అండ్ మీ వెహికల్ వారంటీ వచ్చేసరికి మీకు 5 ఇయర్స్ ఆర్ 75,000 kilometers వారంటీ వరకు ఇచ్చారు. సో ఈ మోడల్ మీకు సర్వీస్కి వచ్చేసరికి చూసుకుంటే మీకు ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 750 kilometers లేదా 45 డేస్లో వెళ్లాల్సి ఉంటుంది. సో సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 5,000 or 240 days వెళ్ళాలి అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసరికి 10,000 or 360 days. ఈ 3 సర్వీసెస్ అనేవి మీకు మీకు ఫ్రీ సర్వీసెస్ అనమాట. సో ఈ మోడల్ ప్రైస్ చూసుకుంటే మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,09,152 నుంచి 1,14,150 వరకు ఉంది. సో మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి ఇటు 1,50,000 నుంచి 1,55,000 వరకు ఉందన్నమాట. నేను చెప్తాను ఏదైతే ప్రైస్ ఉందో ఎక్స్షోరూమ్, రోడ్ ట్యాక్స్ అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ మాత్రమే కలిపి చెప్తున్నాను. సో డీటెయిల్ ప్రైస్ కోసం మీకు నియరెస్ట్ ఉన్న బజాజ్ షోరూమ్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బజాజ్ పల్సర్ గురించి చెప్పాలంటే మటుకు పర్టికులర్లీ యూత్ని ప్రిఫర్ చేస్తూ దింపిన మోడల్ ఇది. సో అండ్ దాంతోపాటు ఫ్యామిలీ కూడా సజెస్టబుల్ మోడల్. సో ఎవరికైతే డ్రైవ్ని ఎంజాయ్ చేయడానికి ఇనీషియల్ పికప్ కావాలనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఒకసారి డ్రైవ్ చేయండి, సో మీకు నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.